సార్ నమస్తే సార్, ఒక విషయం చెప్పండి. మన భారతదేశం యొక్క వివాహ వ్యవస్థ చాలా గొప్పదని మీరే చెప్తారు, చాలా అద్భుతమైందని చెప్తారు, చాలా బ్యూటీ ఉంది అని చెప్తారు. అలాంటి మీరే వివాహ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని కూడా మాట్లాడతారు. సార్, ఆ బ్యూటీనెస్ని కాపాడేటటువంటి ప్రయత్నము చేయకూడదా? నెంబర్ వన్. రెండోది, మీరు మాట్లాడేది ఏంటి అనంటే డివోర్స్ కేసులు విపరీతంగా ఫైల్ అవుతున్నాయి అంటున్నారు. నాకు తెలిసి ఫైల్ చేసేది ఆడవాళ్లే, కానీ దాంట్లో మగవాళ్ళ శాతం లేదు. ఓకే, చాలా తక్కువ ఉన్నింది. నా దగ్గరకు వచ్చేటటువంటి క్లయింట్స్ దృష్ట్యా నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి డివోర్స్ వేసుకునేటటువంటి ధైర్యం ఉండటం లేదు. కానీ నాకు అక్కడ కేసు కనిపిస్తుంది, వాడు దాంట్లో ఉంటే ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. ఒక పక్క డివోర్స్ వేస్తే కేసులు పెడుతుందేమో అన్న టెన్షన్తో చచ్చిపోవాలనా, లేకపోతే డివోర్స్ వేయకుండా ఆ డైరెక్ట్గా పడేటటువంటి టార్చర్ తోటి చచ్చిపోవాలా, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక విషయాన్ని ఏం చెప్పారంటే, భారతదేశంలో వివాహ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం యొక్క వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైంది, చాలా బ్యూటిఫుల్ కూడా అని నేను ఎప్పుడు చెప్తుంటాను జనరల్గా. రెండో వైపు నుంచి వివాహ వ్యవస్థ అనేది చచ్చిపోయింది లేదా ప్రస్తుతం, అది మీ మాటే, అది నా మాటే అని చెప్తున్నాను. ఎందుకంటే రెండు నేను చూసిన కాబట్టి ప్రధానంగా ఇప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చారికి ఏమవుతుంది అంటే, ఇప్పుడున్న జనరేషన్ గురించి మనం మాట్లాడితే ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాం మనం, మళ్ళీ కూడా ఒకసారి ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, ఇప్పుడున్న మ్యారేజ్ వ్యవస్థ, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న మ్యారేజ్ వ్యవస్థలో 50% ఆఫ్ ద మ్యారేజెస్ విత్ ఇన్ ద 1 మంత్ ఆర్ 6 మంత్స్ లోపల దే ఆర్ కాంటాక్టింగ్ ది అడ్వకేట్. ఎగ్జాక్ట్లీ, అది నేను ఛాలెంజ్గా చెప్తా, ఓపెన్ ఛాలెంజ్గా చెప్తా. ఎందుకంటే నేను ప్రాక్టికల్ ఫీల్డ్లో ఉన్నా, నా దగ్గరికే విత్ ఇన్ 1 మంత్లో లేకపోతే 2 మంత్స్లో 3 మంత్స్లో 6 మంత్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ టు దట్ మ్యారేజ్ అయిన 6 మంత్స్లోనే వస్తున్నారు. ఓకే, వచ్చి వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్, ఇక ఒక ఇప్పుడు కర్నూలు చావుకి 1000 కారణాలు అన్నట్టు, ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిలో డైవర్స్కి కారణం లేదు, ఎవరి వాళ్ళకి యూనిక్ ఉంటుంది కాబట్టి అది జరుగుతున్నది. సో మీరు ఏం చెప్పారు, మరి ఇంత భారతదేశంలో ఇంతగానో డైవర్స్ పెరుగుతుంటే దాన్ని మనం సరిదిద్దలేమా అని మనం మాట్లాడుకున్నప్పుడు, అసలు సరిదిద్దాలంటే ఎవడన్నా మాటిన్స్ వస్తాయి కదా, ఇది పాయింట్ సార్. ఇప్పుడు మనం సరిదిద్దాలని నేను కంకణం కట్టుకున్నా, నేను కంకణం కట్టుకున్నా, ఎందుకంటే నేను రెగ్యులర్గా కొన్ని లక్షల మంది జీవితాలని వాళ్ళు కోట్ల చుట్టూరు లేకపోతే పిల్లల్ని వేసుకొని ప్రెగ్నెన్సీతోని సరైన ఫుడ్ లేక లేకపోతే గొడవలు పెట్టుకొని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని కోట్ల చుట్టూ తిరుగుతూ జీవితాన్ని అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు, కొన్ని లక్షల మందిని ప్రాక్టికల్గా చూస్తున్నా. కాబట్టి మనం ప్రతిసారి అందరికీ ఏం చెప్తున్నా అంటే, కంపల్సరీ మీరు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోండి. మీరు నేను గ్యారంటీగా చెప్తున్న ఏంటంటే, మీరు గనక ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక తీసుకుంటే మీకు 99% మీకు డైవోర్స్ అనే రిస్క్ తప్పిపోతుంది. అది ఎంతమంది తీసుకుంటున్నారు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్? ఒక పెళ్ళికి 1 కోటి రూపాయలు ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నారు, ఒక పెళ్ళికి 1 కోటి రూపాయలు ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నారు, కొన్ని సందర్భాలలో ఒక ఫోటోషూట్కి సంబంధించి 1 లక్ష ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నారు. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ వెళ్ళి అదే అంటారు, ఫ్రీగా ఇచ్చేయాలి. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఒక కౌన్సిలర్ దగ్గర కూర్చొని నేను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా, మరి నా ఇష్యూస్ ఇవి ఉన్నాయి లేకపోతే ఈ ఇష్యూస్ ఉన్నాయి, దీంట్లో మీరు ఇచ్చే సలహా ఏంది అనే ఒక్క ఎక్స్పర్ట్ని అడిగగలిగే ధైర్యం కానీ దమ్ము కానీ అవగాహన కానీ లేవు ఎవరికి, పెద్దోళ్ళకు లేవు చిన్నోళ్ళకి లేవు. ఓకే, వాళ్ళకి ఏమైనా ఒక పట్టుకు వేసుకుంటారు, జాబ్ ఎట్లుంది, ఎర్రగా ఉన్నాడా బుర్రగా ఉన్నాడా, కుటుంబం ఎట్లుంది కథ చూసుకుంటారు, రా పక్కన మ్యారేజ్లకు వస్తున్నారు, 2 రోజులకే మళ్ళీ వచ్చి మన దగ్గర కూర్చుంటారు. అది ఇక మొగోళ్ళ దగ్గరకు వచ్చారు. ఒకటి ఏంటంటే, సార్ నేను డైవర్స్ చేస్తానని జైలుకి పంపిస్తారట సార్ అని తిరుగుతుంటాడు వీడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి తెలవని విషయం ఏంటంటే, వీడు తాళి కట్టిన రోజే జైలుకి పోతాడు సార్. మరి మీరు అందరినీ అలా ఉన్న వాస్తవాన్ని ఎవరికన్నా డౌట్ ఉంటే వచ్చి నా ఆఫీస్లో కూర్చోండి, రోజుకి ఎన్ని కథలు ఉంటాయని చెప్తా. నా దగ్గరకు వచ్చి చూసిన బోళ్ళని చూపిస్తాను కదా సార్. వీళ్ళకు అర్థం కాని విషయం ఏంది అంటే, అందరికి అర్థం కాని విషయం ఏంది అంటే, ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఆమె నీ భార్య ఉన్నంతకాలం కేసు పెట్టే ఒక అధికారం ప్రొవిజన్ ఉంది. ప్రొవిజన్ ఉంది ఏంది, దానికి లిమిటేషన్ లేదు. ప్రొవిజన్కి లిమిటేషన్ లేదు, నేను చెప్పేది అది. ఇప్పుడు ఒక భార్య భర్త గొడవ చచ్చిపోయే ముందు కూడా పెట్టచ్చు, 90 సంవత్సరాలు వచ్చినాయి పెళ్ళానికి, 90 సంవత్సరాలు వచ్చినాయి,
ఇంకో గంట సేపట్లో చచ్చిపోతుంది అన్నం కూడా పోలీసానికి ఫోన్ చేసి మా ఆయన నన్ను బతికినంత కాలం పెళ్లి నుంచి ఇప్పటిదాకా సతాయించండి సార్, తట్ట తట్ట లేక చచ్చిపోతున్న సార్ సమకాలం వచ్చింది అనుకో, వాళ్ళు వచ్చి తీసుకోవద్దు. ఆ కేసు కూడా ఫైల్ అవుద్దా? స్టేట్మెంట్ ఇచ్చింది కదా, కాదు మరి రారా బాయ్, నీ పెళ్ళ మీద చెప్పింది ఫోన్లో రాని కూర్చుంటాను. ఓకే, ఇప్పుడు వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు పెళ్ళి తాళి కడుతుంటేనే యుద్ధంలో దిగినవు. ఇది ఈ పాయింట్, తాళి కడుతుంటేనే యుద్ధంలో దిగినవు నువ్వు. మళ్ళీ కత్తులని పక్కన పెట్టి కూర్చుంటే ఎందుకు? అంటే మర్చిపోయాడు సార్, అది ఇద్దరు నేను అనుకుంటున్నాడు. లేదు, ఇద్దరు దిగి శాంతి శాంతి జెండా ఎగరేస్తున్నాడు. శాంతి జెండా కూడా కాదు, ఇప్పుడు ఏదో అంటారు చూసారా, క్రికెట్ ఆడేటప్పుడు ప్లేయర్స్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు ఎక్స్ట్రా ప్లేయర్. అదే నేను అందరికీ చెప్తా, మా ఇంట్లో కానీ బయట కానీ ఎవరన్నా పెళ్లి చేసుకుంటుండంటే అని పక్క పిలిచి రెండు విషయాలు చెప్తా. చెప్పండి సార్, అది మా వాళ్ళకి రెండు విషయాలు చెప్తా. ఓకే, నువ్వు తాళి కడుతున్నావు అంటే 5 కేసులకు సిద్ధపడు ఫస్ట్. ఇది మరి బాగుంది సార్, బాగా కాపురం చేసుకోమని చెప్పచ్చు కదా. ఎవడు కాపురం చేసుకోమని చెప్తే ఉంటాడు? తెల్లారు వస్తాడు సార్, నా పిల్లం కొట్టింది సార్, నా పిల్లలు మాతో మాట్లాడుతుంది సార్, నా పిల్లలు వీనితో మాట్లాడుతారు సార్, నా పిల్లలు మొత్తం మా వాళ్ళమ్మ మాట ఉంటుంది, వాళ్ళ అయ్య మాట ఉంటుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది రావటండి, ఎన్ని సమస్యలు అని ఏంటో మనం. మీరేం చెప్తారు, రెండు విషయాలు చెప్పండి. రెండు విషయాలల్లా నువ్వు ఎవరినన్నా పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఫస్ట్ 5 కేసులు ఇంక కొట్లాడాలా? ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక శోభనాన్ని, పెళ్లి చేసుకునేటప్పుడు ఒక ఆభరణాన్ని ఊహించుకుంటావో, దాని వెనక 5 కేసులు కూడా ఊహించుకో అని చెప్తున్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను నన్ను అందరు అంటారు కదా, ఈ రీసెంట్గా పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక్కరు సుఖంగా ఉన్నారు అంటే నాకు ఎస్ఎంఎస్ చేయండి, నేను ప్రొఫెషనల్ హాస్పిటల్ వెళ్ళిపోతాను, ప్రొఫెషనల్ హాస్పిటల్ వెళ్ళిపోతా నేను. రెండో విషయం ఏంటంటే, ఖర్చులకు అడ్వకేట్ ఖర్చులకు పైసలు బ్యాంకులు వేసుకో, ప్రతిదానికి కేటాయిస్తారు కదా మీరు, ప్రతిదానికి ఏం కేటాయిస్తారు, రిసెప్షన్కి ఇంత, చీరలకింత, నగలకింత బడ్జెట్ వేసుకుంటారు కదా ప్రతీది, లాస్ట్ కింద అడ్వకేట్ ఫీజు కూడా వేసుకోండి బడ్జెట్, అప్పుడు పెళ్లి చేసుకోండి. అప్పుడు నొప్పి లేవదు, అప్పుడు నొప్పి లేవదు, ఎందుకంటే నువ్వు మానసికంగా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయావు, ఓహో నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే 5 కేసులు, ఇంత అడ్వకేట్ ఫీజు కమాన్ అన్నావు అంటే ఇక నొప్పి లేవదు, వీడి దప్పాన్ని ఆలోచిస్తాడు. ఇదంతా వచ్చి మళ్ళీ అదే మళ్ళీ లాస్ట్ అదే చెప్తాడు సార్, మొత్తం పెళ్లికి అయిపోయినాయి సార్, ఏం లేవు అంటాడు వచ్చి, మరి మనం ఎట్లా బతకాల? దేశంలో న్యాయం జరుగుతాం లేదు అంటే సింపుల్, నువ్వు ఒక మంచి ఫుడ్ ఎట్లా తింటావు, ఒక ఎక్కడన్నా నువ్వు ఏదైనా బెస్ట్ చూసుకుంటావు, జనరల్గా బెస్ట్ ఏదైనా పని చేయాలనుకుంటే నీ స్థాయికి బెస్ట్, ఓ టీవీ కొనాలంటే బెస్ట్ బ్రాండ్ ఏముంది, ఓ మొబైల్ కొనాలంటే బెస్ట్ బ్రాండ్ ఏముంది, ఓ బట్ట కొనుక్కోవాలంటే బెస్ట్ బ్రాండ్ ఏముందో, అట్లనే ఒక లాక్ పోయినప్పుడు బెస్ట్ ఎందుకు చూసుకో? లాక్ వచ్చారు ఏం చేస్తారు తెలుసా, ఇంటి పక్క ఉన్నాడనో తెలిసిన ఇంటి పక్క ఉన్నాడు సార్, అర్ధాకి ఏం పోతా సార్ అంటాడు, ఆ కేసు అంతా ఖరాబ్ అయిన తర్వాత అప్పుడు బెస్ట్ కోసం. నేను ముందు చెప్తాను, మీరు కరెక్ట్ పర్సన్స్ పెట్టుకో, ఇంటి పక్కన ఉన్నాడనో, దూరం అవుతుందనో, ఫీజు ఎక్కువ అవుతుందనో, ఓ సార్ అంత ఫీజు పెట్టలేమనో. నాకు అర్ధరాత్రులు ఫోన్లు వస్తాయి, ఏమండి మేము ఎప్పుడెప్పుడో వచ్చామండి, అది మా అమ్మాయి ఇంకా అవ్వలేదండి. అవ్వదు, ఎందుకంటే నేను నువ్వు ఎవరైతే ఏ పర్సన్ అయితే చెప్పావో అతను అంత ఎఫిషియెంట్ కాదు అని, లేదా ఆమె అంత ఎఫిషియెంట్ కాదు అని నేను ముందరే చెప్తా. ఇప్పుడు వాళ్ళేంటి, మీరన్నట్టు ఫ్రెండ్ అనో లేకపోతే పక్కననో ప్రాక్టీస్ లేని వాళ్ళ చేత ఫీజు తక్కువ, అంటే ఫీజు తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ వాదించరనేది కాదు సార్, ఇక్కడ ఎఫిషియన్సీ మెయిన్. ఇప్పుడు ఒక కేసు కరెక్ట్ వాదించాలంటే ఒక అడ్వకేట్తో పాటు ఒక 10 మంది పనిచేయాలి, ఒక అడ్వకేట్ ఒకటి పనిచేయలేడు. ఇప్పుడు నేను ఒక కేసు వాదించాలి అంటే నా కింద ఒక టీం 10 మంది ఉంటే ఒక కేసు అవుతుంది. ఓకే, నేనే కొట్టుకొని నేనే కోర్టుకు వెళ్ళి లేకపోతే నేనే ఫైలింగ్ చేసుకుంటా, నేను అన్ని పనులు ఏం చేయలేను కదా. ఇప్పుడు అడ్వకేసీ ఈజ్ నథింగ్ బట్ ఏ డాక్టరు లేకపోతే సినిమా డైరెక్టర్ టైప్లో ఉంటుంది, అన్ని పనులు నేనే చేసుకుంటున్నా, సినిమా డైరెక్టర్ అయ్యి కాస్ట్యూమ్స్ నేనే కొట్టుకొని, పాటలు నేనే రాసుకొని, మ్యూజిక్ నేనే కొట్టుకుంటే క్వాలిటీ వస్తుంది. అట్లా డాక్టర్ అన్ని వాడే ఇంజక్షన్ వేసుకొని, వాడే నర్స్ పని చేసి, వాడే టేబుల్ మీద వేసి అన్ని వాడే చేసుకుంటూ వస్తుంది రాదు. అడ్వకేట్స్ అనేది కూడా ఒక 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 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో టైపింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, ఫైలింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, ఆ తర్వాత అసిస్టెన్స్ ఇస్తానికి వేరే ఉంటారు, తర్వాత కోర్ట్స్ అటెండ్ అవడానికి వేరే ఉంటారు, జనరల్ అటెండింగ్ వేరే ఉంటుంది, సీనియర్ అటెండింగ్ వేరే ఉంటుంది, నార్మల్స్ ఉంటాయి, ఐఏఎస్ ఉంటాయి, అప్పీల్, అట్లా కొన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి, అవి అవన్నీ కలిస్తే ఒక కేసు రన్ అవుతుంది. అర్థమైందా? అన్నీ వాడ చేసుకుంటా అంటే ఏడవుతుంది అట్లా. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఏదైనా కూడా నేను అందరికీ మనస్ఫూర్తిగా ఏం చెప్తా అంటే,
ఏమున్నా సరే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లలో ఇరకకండి అని చెప్తా నేను. ఇరికి మీ అందమైన జీవితాన్ని, భవిష్యత్తుని కోట్ల చుట్టూరో అడ్వకేట్ ఆఫీసర్ చుట్టూరో తిరుక్కుంటా వేస్ట్ చేసుకొని, పైసలు ఖరాబ్ చేసుకొని, పిల్లల్ని ఇబ్బంది పెట్టి, మీరు ఇబ్బంది పడి చేయకండి అంటున్నా. సింపుల్ థింగ్, ప్రీమ్యారిటల్ బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్ 100% మీరు మీకు దగ్గరలో ఉన్న మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ చూసుకొని వెళ్ళి మంచి కౌన్సిలింగ్ తీసేసుకోండి, మీకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. లేదు అంటే మంచిగా ముందే మీరే అన్ని అవగాహన చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఎవరి డ్యూటీ లేదు, డైవర్స్ బాగా పెరిగిపోయినాయి, లైఫ్ వేస్ట్ అవుతుంది, రికార్డ్ అవుతాయి, ఎఫ్ఐఆర్లు, కోర్టు చుట్టూ తిరుగుడు, కెరీర్ ఆగిపోతుంది, ఇవన్నీ ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు మీరు? ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? ఒక చిన్న పెళ్ళికి ముందు మీరు బట్టల షాపింగ్ వెళ్ళినట్టు నగల షాపింగ్ వెళ్తారు, గుళ్ళు వెళ్తారు, గోపురాలు వెళ్తారు, రకరకాల కార్యక్రమాలు చేసుకుంటారు, ప్రీ వెడ్డింగ్ అంటారు, అది అంటారు. దాంతోపాటు ఒక్కటి, ఈ అన్నిటినీ కంటే ఒక్క ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీరు తీసుకోగలిగితే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎవరు అంటలేరు. ఎన్నప్పుడు మనం వ్యవస్థ మీద, మనం ఇప్పుడు నేను దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 50-60 ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకున్నాను ఒక్కళ్ళగా డైవర్స్ కాల. చేసుకుంటే ఇద్దరు కలిసి అవగాహనకు వచ్చి చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు. లేదు అని అంటే ఓహో ఇక్కడే ఆగిపోతున్నారు, అది హ్యాపీగా కొత్త జీతాలకు వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అది చాలా నేను చేసే వాటిల్లో కూడా నేను ఇది గమనించాను సార్. బట్ ఎవరికి అర్థం కాని విషయం, చాలా విషయాలు కుటుంబ సభ్యులు ఏంటంటే మొహమాటానికి పోయి అబ్బో అడుగుతా సిగ్గు అడుగుతా ఏమన్నా అంటారేమో, ఆ కార్ వాళ్ళదే అని వీడు అనుకుంటాడు, అది రెండు అబద్ధాలు వాస్తవాలను తెలుసుకోవడానికి అనడానికి చొరవ ఎవరు చూపించడం లేదు. అక్కడ తర్వాత ఏమవుతుంది అంటే సార్, వాస్తవాలని బయటికి నిరూపించలేక చచ్చిపోతున్నారు. ఫస్ట్ ఆ యొక్క ఇబ్బందులు కూడా ఇక్కడ చాలా చాలా. భారతదేశంలో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేటివి ఆల్వేస్ దిస్ థింగ్స్. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఒకసారి చేతులు జోడించి అందరికీ, ఈ మన యూత్కి చెప్పేది ఏంటంటే, అరే భయ్ పెళ్లి చేసుకుంటే ఎక్కడన్నా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోరా నాయన, మీ శక్తిని బట్టి పెళ్లి చేసుకుంటే జీవితం మీద అవగాహన ఉంటుంది, ఆ రోల్ వెళ్ళిపోయింది, సమాజం నుంచి వెళ్ళిపోయింది, కాబట్టి మీరు కంపల్సరీ తీసుకోమని తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.